నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. ఈసారి మేము దసరా పండుగను ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్లో జరుపుకున్నాం. అక్కడ దసరా ఎలా జరిగిందో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సంబరాలు అంబరాన్నంటడం అంటే ఏమిటో భువనేశ్వర్లోని దసరా పండుగను చూస్తే తెలుస్తుంది. వీధులన్నీ విద్యుత్ దీపాలతో అలంకరింపబడి ఉంటాయి. ఊరు ఊరంతా సందడి చేసుకుంటుంది. దుర్గాదేవిని స్థాపన చేయడానికి నిర్మించిన మండపాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ మండపాలు దేవీ నవరాత్రుల కోసం మాత్రమే నిర్మించారంటే మనం నమ్మలేం. చూడడానికి పెద్ద పెద్ద కళాత్మకమైన కట్టడాల్లాగా కనిపిస్తాయి. భువనేశ్వర్లో మాత్రమే కాదు, ఒరిస్సా అంతటా దసరా పండుగను అద్భుతంగా జరుపుకుంటారు. ఒరిస్సా రాష్ట్రంలో దసరా పండుగ ఒక ముఖ్యమైన పండుగ. ప్రజలంతా 10 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలలో పూర్తిగా మునిగిపోతారు. వేల సంఖ్యలో అమ్మవారి మండపాలను సందర్శిస్తారు. ఇక్కడి దేవీ నవరాత్రులను చూడడానికి మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా సందర్శకులు వస్తారు. నవరాత్రులలోని చివరి 5 రోజులను మహాషష్ఠి, మహాసప్తమి, మహా అష్టమి, మహానవమి మరియు బిజోయి దశమి అని పిలుస్తారు. ఈ మండపాలను పండల్ అని పిలుస్తారు. దేవీ నవరాత్రులను దుర్గోత్సవ్ అంటారు. నవరాత్రులలోని చివరి 5 రోజులను ఎక్కువ ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ 10 రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటారు. కొందరు 10 రోజుల పాటు ఉపవాస దీక్షను చేస్తారు. కేవలం నిమ్మరసం మాత్రమే తీసుకుంటారు. మరికొందరు పళ్ళతో ఉపవాసం చేస్తారు. మరికొందరు ఏకభుక్తం చేస్తారు. ఇలా ఎవరి వీలును బట్టి వాళ్ళు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఉపవాస దీక్షను ఆచరించేవారు ఈ 10 రోజులు చెప్పులు వేసుకోరు. ఇక్కడ ప్రతి మంటపంలోనూ అమ్మవారితో పాటు వినాయకుడు ఉంటాడు. అలాగే వినాయకుడి విగ్రహానికి పక్కన అరటి చెట్టు తప్పకుండా ఉంటుంది. సప్తమి రోజు నవపత్రిక ఉత్సవం అని చేస్తారు. ఇందులో అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఈ నవపత్రిక ఉత్సవంలో 9 రకాల మొక్కలను పూజిస్తారు. ఇందులో ముఖ్యమైనది అరటి మొక్క. అరటితో పాటు పసుపు, బిల్వము వంటి 9 రకాల మొక్కలను దగ్గరలోని నదిలో స్నానం చేయించి మండపానికి తీసుకొని వస్తారు. ఇందులో అరటి చెట్టుకు ఎర్రటి చీర కట్టించి పెళ్లి కూతురులా తయారు చేస్తారు. మహాలయ పక్షంలో వచ్చే 6ష్ఠి రోజే పితృదేవతలకు తర్పణాలు వదిలి ఆ రోజు నుంచే అమ్మవారి దీక్షను ప్రారంభిస్తారు. దుర్గాదేవి తన పిల్లలతో సహా కైలాసం నుంచి తన పుట్టిల్లైన భూలోకానికి ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూస్తారు. కోలాటాలు వేస్తూ, నృత్యాలు చేస్తూ, భజనలు చేస్తూ అమ్మవారి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. దుర్గా ఉత్సవాలలో చెప్పుకునే రామాయణంలోని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు తనకు విజయం కలగాలని దుర్గాదేవిని ప్రార్థిస్తాడట. 108 తామర పుష్పాలను సిద్ధం చేసుకుని అమ్మవారి పూజ ప్రారంభిస్తాడట రాముడు. అలా 107 పుష్పాలతో పూజ చేసిన తర్వాత 108వ పుష్పం కనిపించలేదట. అప్పుడు రాముడు పూజ అసంపూర్ణం కాకూడదని తన ఒక కన్నును తీసి అమ్మవారికి సమర్పించబోయాడట. అప్పుడు దుర్గాదేవి ప్రత్యక్షమై శ్రీరాముడికి విజయం లభిస్తుందని, రావణాసురుడు అంతమొందింపబడతాడని అభయం ఇచ్చిందట అమ్మవారు. జగన్నాథుడి రథయాత్ర రోజే మండపాలలో ప్రతిష్ఠించబోయే అమ్మవారి విగ్రహాల నిర్మాణం మొదలు పెడతారట. నవరాత్రులలోని మొదటి 5 రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పిల్లలు కలగని వారు ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు సంతాన లక్ష్మిగా అనుగ్రహిస్తుందట. బాల పూజ, కుమారీ పూజ, సువాసినీ పూజలు కూడా చేస్తారు. మండపాలలో 6వ రోజు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసి ఘటస్థాపన చేస్తారు. అమ్మవారికి ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. 8వ రోజు చేసే పూజను సంధి పూజ అంటారు. దీనినే అష్టమి పుష్పాంజలి అని కూడా అంటారు. 8వ రోజు ఎన్నో రకాలైన పుష్పాలతో అమ్మవారికి అంజలి సమర్పిస్తారు.
తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి 108 కమలాలను సమర్పించి 108 దీపాలతో పూజిస్తారు. ఈ 5 రోజులు మండపాలలో హోమాలు చేస్తారు. ఇక్కడ పెట్టే నైవేద్యాలను భోగ్ అని పిలుస్తారు. ఈ నైవేద్యాలను అమ్మవారిని సందర్శించడానికి వచ్చిన వేలాది భక్తులకు వాలంటీర్స్ పంచుతూ ఉంటారు. ఈ మండపాలకు పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. మరోపక్క దాండియా నైట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నగరంలోని పెద్ద పెద్ద మైదానాలలో, షాపింగ్ మాల్స్లో, హోటల్స్లో, అపార్ట్మెంట్స్లో, ఫంక్షన్ హాల్స్లో దాండియా ఆడుతూ ఉంటారు. వీరు ముందు రోజు సాయంత్రం నుంచి మొదలుపెట్టి మరుసటి రోజు తెల్లవారేదాకా దాండియా ఆడుతూ ఉంటారు. ఒరిస్సా రాష్ట్రంలోని గ్రామాలలో కూడా దసరా పండుగను వైభవంగా జరుపుకుంటారు. గ్రామాలలో యుద్ధ కళలకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తారట. ఇందులో ముఖ్యమైనది కత్తి యుద్ధానికి సంబంధించిన పోటీ. ఈ రాష్ట్రంలో దసరా పండుగను సైనికుల పండుగ అని కూడా పిలుస్తారట. కత్తులు, ఈటెలు, బల్లాలు వంటి వాటిని శుభ్రపరిచి పూజిస్తారు. గ్రామాల్లో వ్యవసాయదారులు పనిముట్లకు పూజలు చేస్తారు. గ్రామాలలోని యువకులు సైనిక నృత్యాలు చేస్తారు. కత్తి యుద్ధ విన్యాసాల ప్రదర్శనలు కూడా చేస్తారు. పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలోని మహిళలు మహాసప్తమి రోజున భైజీయుటియా విందును జరుపుకుంటారు. ఈరోజు తమ సోదరులకు దీర్ఘాయుష్షును ప్రసాదించమని దుర్గాదేవిని ప్రార్థిస్తూ పగలు రాత్రి మొత్తం ఉపవాసం ఉంటారు. యువతీ యువకులు హరగౌరీ పూజ చేస్తారు. ఈ పూజలో అమ్మవారిని తమకు సరైన భాగస్వామి రావాలని కోరుకుంటూ ఉపవాసం ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన జాజ్పూర్లో కూడా దసరా పండుగ ఎంతో వైభవంగా చేస్తారు. ఇక్కడ అమ్మవారు గిరిజాదేవి. సింహంపై ఎక్కి ఒక చేతితో ఈటెను, మరో చేతితో మహిషాసురుని తోకను పట్టుకుంటుంది. ఇది సతీదేవి యొక్క నాభి పడిన చోటు. ఈ ప్రదేశాన్ని నవీ గయా అని పిలుస్తారు. ఒరిస్సాలోని తీర ప్రాంతాలలో దసరా సందర్భంగా ఎద్దుల పందాలు పెడతారు. ఈ ఎద్దుల పందాలను చూడడానికి వందలాదిగా ప్రజలు తరలివస్తారు. గ్రామస్థులు ముందుగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్రాహ్మణులకు భోజనం పెడతారు. తరువాత ఎద్దులకు స్నానం చేయించి రంగులు పూస్తారు. ఈ ఎద్దులను పూసలతో పొందుపరిచిన ఎంబ్రాయిడరీ షీట్లతో అలంకరిస్తారు. తరువాత ఎద్దుల పందెం మొదలు పెడతారు. ఈ పందెం ముగిసిన తర్వాత పెద్ద విందును ఏర్పాటు చేస్తారు. పూరీ క్షేత్రంలో కూడా దసరా పండుగను వైభవంగా జరుపుతారు. మహిషాసుర మర్దిని అయిన దుర్గాదేవి మాధవుడితో కలిసి పూజలందుకుంటుంది. దీనినే పూరీ గోసాని యాత్ర అని పిలుస్తారు. సదాశివుడు, మహిషాసుర మర్దిని అయిన దుర్గాదేవి, జగన్నాథుడు ఒకే పీఠంపై ప్రతిష్ఠించబడి అక్కడి రాజుగారిచే పూజింపబడతారు. విజయదశమి రోజు మహిళలు సింధూర్ కేలా అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో సింధూరాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. సింధూర్ కేలా మహిళలకు సౌభాగ్యప్రదమని చెప్తారు. వేద మంత్రోచ్చారణలు, దేవీ భాగవత పారాయణలు, హోమాలు, శ్లోకాలు, భజనలు, కోలాటాలు, ఎన్నో రకాల నైవేద్యాలు, హారతులు అందుకున్న అమ్మవారు విజయదశమి రోజు ఊరేగింపుగా కైలాసానికి బయలుదేరుతుంది. భక్తులు అమ్మవారికి భారమైన హృదయంతో వేడుకోలు పలుకుతూ దహీ పాఖల్ అని పిలువబడే పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని నదిలో గాని సరస్సులో గాని నిమజ్జనం చేస్తారు. తరువాత ప్రజలంతా రావణ దహనం జరిగే మైదానానికి బయలుదేరుతారు. 2-3 కిలోమీటర్ల మేర వాహనాలను అనుమతించరు. రావణ దహనం జరిగే ప్రదేశానికి నడుస్తూ వెళ్లాల్సిందే. దారంతా రకరకాల ఆట వస్తువులు, అలంకరణ సామాగ్రి, గాజులు, బట్టలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. రకరకాల తినుబండారాలు కూడా అమ్ముతూ ఉంటారు.
శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి విజయం సాధించిన రోజు కనుక అందుకు గుర్తుగా రావణుడి దిష్టిబొమ్మను ఈరోజు తగలబెడతారు. రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏమిటంటే పరస్త్రీ వ్యామోహంలో పడినవారు వేధింపులకు గురి చేసేవారు ఏదో ఒకరోజు పాపం పండి దహించుకుపోతారనే సందేశం కూడా ఉందంటారు. అందుకే మనిషిలో కామ క్రోధ మద మాత్సర్యాలను నశింపచేసుకోవాలని రావణ దహనం మనకు సందేశం ఇస్తుంది. రావణ దహనం తర్వాత కొద్దిసేపు రాముణ్ణి స్తుతిస్తూ భజన చేస్తారు. ఇదండి భువనేశ్వర్లో మేము చూసిన దసరా పండుగ. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గాయత్రి పవన్ స్పీక్స్.